సభా అధ్యక్షత వహిస్తున్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇక్కడ విచ్చేసిన ఏఐసిసి ఇన్చార్జ్ మన్సూర్ గారికి వారితో పాటు సీనియర్ నాయకులు ఎంపీలు ఎక్స్ ఎంపీలు ఎమ్మెల్సీలు దాంతో పాటు ఇక్కడ ఉన్న నా అక్క జల్లెన్లకు సోదరులకు సోదరమణులకు ఫ్రంటల్ సెల్ చైర్మన్లకి అందరికీ కూడా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ రోజు 10 మాటలు మాట్లాడే కన్నా ఒకే మాట మాట్లాడతాం कांग्रेस पार्टी तरफ ना डरो मत ना डरेंगे डरो मत अने स्लोगन राहुल गांधी गारु इच्चारु ई रोजु मोदी गारु भयपड़तुन्नारंटे भारत जोड़ो यात्रा एप्पुडु नुंचि राहुल गांधी गारु चेशारो आ रोजु नुंचि वाळ्ळ गुंडेल्लो रैलु उरुकुतुन्नायि एं चेयाला एट्ला चेयाला आपाली अड्डुकट्ट वेयाली अंटे डिस्क्वालिफिकेशन अने मार्गं तीसुकुन्नारु दानिकि एमी भयपड़ाडु मा राहुल गांधी चरित्र गल नायकुलु मा दग्गर कांग्रेस पार्टीलो उन्न पेद्द पेद्द सीनियर्ले गानी गांधी कुटुंबमे गानी एप्पुडु ए केसुलकु भयपडलेदु नेशनल हेराल्डे गानी डिस्क्वालिफिकेशन के गानी ई रोजु एन्नि केसुलु पेट्टिना कूडा कोर्टुल तीर्पुलनु मेमु गौरविस्तां नेनु कूडा ओक न्यायवादिने कानी कोर्टुलु कूडा सक्रमंगा नडुस्तुन्नायनि माकु अनिपिंचट्लेदु काबट्टि ఈ రోజు మేము మౌన సత్యాగ్రహం అనేది పిలుపునిచ్చాం దీంతో పాటు ప్రజలందరూ కూడా ఆలోచించాలి బీజేపీ వచ్చిన తర్వాత బిఆర్ఎస్ గాని బీజేపీ గాని ఇద్దరు దొంగలే ఇద్దరు ఒకటే కాబట్టి మేమందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఒకటే మా ఓటు బ్యాంక్ వచ్చి 51% ఉన్న మహిళా సోదరమణులందరికీ కూడా వీరితో పాటు కాంగ్రెస్ నాయకులతో పాటు పిలుపునిస్తున్నాం ఆలోచించాలి ఒకసారి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది ఇప్పుడేం చేస్తుంది అనేది ఎప్పుడు లబ్ధి పొందిందంటే కాంగ్రెస్ పార్టీతోనే అవునా కాదా చెప్పాలి మీరంతా ఆ రోజు 400 ఉన్న సిలిండర్ ఈ రోజు 1200 అయిందంటే ఎన్ని 50% 60% ఎబో పెరిగిన ఈ నిత్యావసర సరుకుల ధరలే గాని ఈ రోజు గ్యాస్ రేట్లే గాని ప్రతి ఒక్కరు మీరు ఆలోచించాలి ఇదే కాకుండా ప్రతి దాంట్లో డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు కాబట్టి ఈ రోజు 33% రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చి రాజ్యసభలో పాస్ చేసిన ఈ రోజు బీజేపీ ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా మహిళల పట్ల వివక్ష చూపిస్తుంది కాబట్టి అందరూ మహిళా సోదరమణులతో పాటు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది రాహుల్ గాంధీ గారు పెద్దపీట వేస్తున్నారు మహిళలందరికీ కాంగ్రెస్ పార్టీ వేస్తూనే వచ్చింది మా తల్లి సోనియా గాంధీ గారికి బంగారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి కూడా కృతజ్ఞతలు కాబట్టి మేము అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఆలోచించాలి రాబోయే కాలం మళ్ళీ కాంగ్రెస్ కి పట్టం కట్టాలని ఈ వేదికగా తెలియజేస్తున్నా నమస్కారం।